For promotions and interviews in Popular TV Network, please contact 938113884. ప్రస్తుతం అంతా పడుతున్నారు సనత్ నగర్ కంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కోట నీలిమ గారు. మేడం, ఇవాళ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ మేనిఫెస్టో ఎట్లా చూస్తారు మేడం? ఇప్పుడు మీరు మా పిసిసి తెలంగాణ పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారిది ప్రెస్ కాన్ఫరెన్స్ విన్నారు. లైట్గా తీసుకోండి అని చెప్తున్నారు ఆయన. ఇది దానికి ఏం వాల్యూ లేదని చెప్తున్నారు. నా ఉద్దేశం కూడా అదే. ఓకే, ముఖ్యంగా మీకు సనత్ నగర్ టికెట్ కన్ఫర్మ్ చేశారు కాబట్టి కంగ్రాట్స్. ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎట్లా అక్కడ ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లే అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద ఇంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు ఐ థ్యాంక్ ఏఐసిసి లీడర్షిప్ అండ్ ద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీడర్షిప్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫైట్ అక్కడ న్యాయం అన్యాయం ఉంది. ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు. ఒక ఫాల్స్ నెరేటివ్ అంటే ఒక ఫాల్స్ స్టోరీ చాలా 9 ఏళ్ల నుంచి స్ప్రెడ్ చేస్తున్నారు. ఎంతో తలసాని గారు అక్కడ పనిచేసేసారు, మంత్రి గారు ఎక్కడో చాలా పనిచేసారు, అది ఎంతో తప్పు. ప్రజలు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ గురించి నిజం ఎవరైనా చెప్దామని. మీలాంటి మీడియా మిత్రులు ఎవరైతే అక్కడ చాలా పని చేస్తున్నారో అక్కడ గల్లీ గల్లీలో మీరు కనిపిస్తారు, మీకు తెలుసు వాస్తవం ఏంటో. నడిచేందుకు రోడ్లు లేవు, సరిగ్గా ఉండాలంటే ఇళ్ళు సరిగ్గా లేవు, తాగడానికి నీళ్లు కూడా సరిగ్గా లేవు సనత్ నగర్లో. అయినా మంత్రి గారు చాలా సొంత పబ్లిసిటీ చేసుకుంటూ ఎంతో పనిచేసామని కొంతమంది సహకారులతో ఒక స్టోరీ స్ప్రెడ్ చేశారు మొత్తం సనత్ నగర్లో, హైదరాబాద్లోకి చాలా పనిచేశారని. ఇది ఎంత తప్పు. సో మాతో పాటు ప్రజలు ఉన్నారు, ఆయన ఒక మంత్రి అయి ఉండొచ్చు కానీ లక్షలాది మంది మాతో ఉన్నారు. ఎటువంటి వ్యూహాలు ఎటువంటి అస్త్రాలు ఉన్నాయి మీ వద్ద? సమయం వచ్చినప్పుడు మీకు చెప్తాం, మీ త్రూనే చెప్తాం, మీకు కూడా కనిపిస్తాయి ఏం చేస్తున్నాం. మాకు శస్త్రాలు అసలు అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ప్రజా అభిమానం మనతో ఉంటుందో ఇంకా ఈ శస్త్రాలు అస్త్రాలు ఉండవు. అంటే 6 గ్యారంటీ స్కీమ్లు ప్రజల్లో ఏ రకంగా తీసుకెళ్తున్నారు మీరు? ప్రతి గడప గడపకి క్రితం 2-3 నెలల నుంచి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ 6 గ్యారంటీస్ వచ్చినప్పుడు మేము కంటిన్యూ చేసాం ఈ పాదయాత్ర. పాదయాత్ర ప్రతి రోజు, ఇవాళ కూడా ఒక పాదయాత్ర ఉండే, ఇలా ప్రతిరోజు మేము ఒక ప్రతి డివిజన్లో లేకపోతే 2 డివిజన్స్లో పాదయాత్ర చేస్తాం. డోర్ టు డోర్ వెళ్తాం. 100 లాది మందికి మా మొత్తం కాడర్, నేనే కాకుండా మా కాడరు, కాడర్స్ లీడర్స్ అందరూ ప్రతి గడపకి వెళ్ళి 100 లాది మందితో టచ్, డైరెక్ట్ టచ్లో వచ్చి వాళ్ళకి గ్యారంటీస్ ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ అంటే నమ్మకం. అండ్ మనకి ఇప్పుడు రేవంత్ అన్న చెప్పినట్టు బీఆర్ఎస్ మీద ప్రజలకు ఆ నమ్మకం ఎప్పుడూ లేదు, ఇప్పుడు మరీ అస్సలు లేదు.